చూడండి సార్ అక్కడి నుంచి ఆ గాలులు విసరడం వలన ఉన్నటువంటి ఈ యొక్క రేకు ఈ యొక్క పెంకు ముక్కలన్నీ కూడా అక్కడి నుంచి దూర ప్రాంతంలో ఈ యొక్క ముక్కలంటివంటిది గాలి ద్వారా కొట్టుకొని అట వెళ్ళిపోయింది చాలా భయంకరమైన తుక్క తుక్కలైపోయింది మొత్తం ఈ రేకులన్నీ కూడా ఒకటి కూడా మనిషి రేకులుగా లేరు మొత్తం పగిలిపోయాయి మాది విశాఖపట్నం జిల్లా అనంతగిరి మండలం పెదకోట పంచాయతీ మరి బొడ్డపట్టు గ్రామం మరి నేను బొడ్డపట్టు గ్రామంలో మరి దేవుని ఒక పరిసర్యా చేస్తున్నాను నా పేరు ఎస్ జాన్ వింకిల్ మరి నిన్నటి దినమున చూసినట్లయితే చాలా భయంకరమైనటువంటి ఎదురుగాలులు భయంకరమైనటువంటి తుఫాను వచ్చి ఆ చక్కగున్నటువంటి ఒక చర్చ్ బిల్డింగ్ ని వాసల్తో సైతం మొత్తం ఏం చేసిందంటే గాలి ఇతర నుంచి అవతల పక్క నుంచి విసిరేసింది అదే విధంగా ఇదే కాదండి మరి ఈ గ్రామంలో చూసినట్లయితే 2015 సంవత్సరంలో యుద్ధ తుఫాను వల్ల భయంకరమైనటువంటి ఊరు మొత్తం కూడా డామేజ్ అయిపోయింది ఇప్పటికి ఇల్లులు మరి నిర్మించలేనటువంటి స్థితిలో ఉన్నారు గ్రామస్తులు దాని నుంచి కోలుకోకుండా ఉన్నారు ఏ ఇల్లు చూసినా సరే అన్ని ఇల్లు కూడా రేకులు పగిలిపోయి ఆ పగిలిపోయినటువంటి రేకులు పెంకు ముక్కలు కప్పి ఆయొక్క గుడిసెల్లోనే వారు నివాసం చేస్తూ ఉన్నారు చాలా ఆ దుర్భారమైనటువంటి జీవితంలో ఈ బొడ్డపట్టు గ్రామస్తులు జీవిస్తూ ఉన్నారు ఆనాడు ఉన్నటువంటి మరి ఎమ్మెల్యే గారు ఆ కిడారి సురేశ్వరరావు గారు కూడా వచ్చి చూశారు మోడల్ కోల్ని కూడా శాంక్షన్ చేస్తాము మీకందరూ కూడా దాన్ని మారుస్తామని చెప్పారు కానీ దాన్ని మోడల్ కోల్ని దాన్ని మార్చలేదు దాంతో పాటు ఊరికి కూడా ఏ ఇల్లు కానీ కూడా ఆ మరి శాంక్షన్ అవ్వలేదు వచ్చినటువంటి శాంక్షన్ ని కూడా మరి అదే విధంగా ఇప్పుడు మొన్న నిన్న అదే విధంగా పెద్ద తుఫాను వచ్చి సేమ్ పరిస్థితి ఈ చర్చే కాదు ఆ లోపల ఊరికి వెళ్ళినట్లయితే సాలలు ఆ ఇల్లు కూడా కొన్ని ఇల్లు కొన్ని చెట్లు చాలా డామేజ్ చాలా భయంకరమైనటువంటి తుఫాన్లో మరి ఈ యొక్క గ్రామం ఉంది దీనికి కోసం మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వం వారికి కానీ అదేవిధంగా ఆ మరి సేవలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కానీ మా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం మీరు మా కొరకు ప్రార్థన చేయండి మీ సేత సహకారమైనట్లయితే ఏమైనా ఆ మీరు సహకారం చేయండి మీరు ప్రార్థన చేయండి మీకు ఒకవేళ ధన సహాయం అయితేనేమి వస్తు రూపమైనా ఏది రూపమైనా సరే మీరు సహాయం చేసి మమ్మల్ని ఆదుకోవచ్చు అని నేను మనవి చేస్తూ నేను ఈ యొక్క కొన్ని మాటలు నేను ముగిస్తూ ఉన్నాను మీ అందరికీ థ్యాంక్ యూ ధన్యవాదములు. అంతే దిగేసి చేసుడు గట్టు గట్ట